శ్రీరామనవమి పర్వదినాన పురస్కరించుకొని గురువారం నాడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద గల రామాలయంలో విజయరామరాజుపేట రామాలయంలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, కార్పొరేటర్ మందపాటి సునీత దంపతులు, నరసింగరావుపేట బర్మ కాలనీ శారద కాలనీ రింగ్ రోడ్డు వెలుపల వీధి నిర్వహించిన సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువజన విభాగ అధ్యక్షులు 83వ వార్డు ఇన్ఛార్జ్ జార్జుల రమేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి రామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోన ఉమా, పేలూరు కళ్యాణ్, డొంక సతీబాబు, ఆయా ప్రాంతాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక వెలుగుల వీధి విజయరామరాజుపేట ప్రాంతాల్లో అన్న సమారాధనను మందపాటి సునీత, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, యువజన భాగ అధ్యక్షులు జార్జుల రమేష్తో కలిసి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సాంప్రదాయ విలువలను కొనసాగిస్తూ భద్రాద్రి రాముని కళ్యాణము, కొట్టిమిట్టలో రామాలయ కళ్యాణం కూడా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న శుభ సందర్భంలో అనకాపల్లిలో స్థానిక 82వ వార్డులో ఉన్న విద్యావంతులకి పేరెన్నుక గల శారదా కాలనీలో శారదా వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాములు ఉత్సవాలు జరపడం, స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని పిలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నాతో పాటుగా ఈ కార్యక్రమ భాగస్వాములైన మనందరికీ ఆప్తులు, ఎవరికైనా మంచి చేయాలనే సంకల్పం ఉండే ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారికి, ఈ చేసిన తమ్ముడు పెట్టర్ జాగుల రమేష్ గారికి, శారదా మరి అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇక్కడ జీవీఎం సంబంధించిన స్థానం దాంట్లో ఉండే అభిప్రాయం లేదు. దీంట్లో డెవలప్మెంట్కి మరి స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారైన గురువాడ అమర్నాథ్ గారి సహకారంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి భంగం కలగకుండా మీ అందరూ ఒప్పుకుంటేనే, మీ అందరిని ఒప్పించి, ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబాల్లో కూడా ఒక వెలుగు నింపాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి వాళ్ళ తాలూకా మనసును గెలుచుకునే విధంగా ఈ ప్రాంతంలో మీరు ఏదైతే కోరుకుంటారో, అది పార్క దేవాలయమా ఏది కోరినా సరే, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మేము మంత్రి గారు మేమేదైనా ఈ ప్రాంతంలో చెప్తున్నాం, గత ఎన్నికల్లో చెప్పాం, శారదాపల్లి అంటే మాకు ఎందుకంటే విద్యావంతులు ఉన్నారు ఇక్కడ, ఎవరు కూడా ఈ ప్రాంతంలో మా పార్టీ కార్యక్రమాలు ఉండే గైపూర్ రాజు కానివ్వండి, మాతో పాటు ఇక్కడ అన్నింటిలో భాగస్వామి అన్ని ఆ పొరుకొండ సాంబసారి కానివ్వండి, కలిసి సీని గారు కానివ్వండి, రెడ్డి గారు అవనివ్వండి, మన నాయర్ గారు కానివ్వండి, మన శంకర్ కానివ్వండి, మరి ఎవరు కూడా మన లోపలంగా ఎన్నికైన మా రాజేష్ గారు ఉన్నారు, కమలమూర్తి గారు ఇందులో కూడా ఏమొచ్చినా సరే వ్యక్తిగతంగా అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఏదొచ్చినా సరే కాలనీ కాలనీ నడుపుతారు. మరి మీ తాలూకా విజ్ఞప్తి మేరకే మరి మీ తాలూకా సరకాల బాధ్యత ఒక మంచి రోడ్డుని నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నేను మీ అందరి తాలూకా విజ్ఞప్తి మేరకు చేస్తూ ఇచ్చాను, గుర్తు చేస్తూ ఇంకా అది అడిగే హక్కు మీకుంది, ప్రజాప్రతినిధులుగా చేయవలసిన అవసరం మాకుంది. కాబట్టి తప్పకుండా మీకు సరైన ప్రణాళికతో వస్తే మరి గురువారం అమర్నాథ్ గారి స్థానిక కార్పొరేట్ నిధుల నుంచి, సునీత గారి నిధుల నుంచి అమర్నాథ్ గారి సహకారంతో, మరి ఇదే వార్డులో ఉన్న సత్యవతి గారి సహకారం కూడా తీసుకొని, మరి ఎందుకంటే మనం ఏం చేయాలో బాగా సంకల్పం ఉండాలి, శ్రీరామచంద్ర ఆశీస్సులు మన కళ్యాణం చేస్తూ స్పష్టంగా ఆ సీత మహాస్వాతి సన్నిహిత శ్రీరామచంద్ర ఆశీస్సులతో, మన ఉత్తరాంధ్ర ఎలవేపు లోకాలమ్మ తల్లి ఆశీస్సులతో మీ మన తాలూకా ఈ చిరకాల వాయిస్తూ సమయంలో నెరవేర్చడానికి మీ తాలూకా చేస్తున్న 90% కృషి కూడా ఆ 10% కృషి కూడా మేము చేసి మీ ఉత్సవాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మా భాగస్వామి చేసిన శారదా కాలనీ వాసులకు చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012.
దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు।